సార్ జనరల్గా తుమ్ము వచ్చినా జలుబు వచ్చినా ఫీవర్ వచ్చినప్పుడు యాంటీజెన్ టెస్ట్ ఇమీడియట్గా రెఫర్ చేస్తారు, కొంతమంది ప్రిఫర్ చేస్తున్నారు డాక్టర్స్ కూడా అందరు కూడా. కన్ఫర్మేటివ్ టెస్ట్ ఎలా చేయాలి? ఇప్పుడు జనరల్గా జలుబు వచ్చినా తుమ్ము వచ్చినా ఇమీడియట్గా అది కరోనా అనుకోవచ్చా? ఓకే, మీ నాట్ బీయింగ్ ఎ డాక్టర్, మై ఆన్సర్ ఇస్ వీ షుడ్ గో బై వాట్ ద డాక్టర్ ఇస్ సేయింగ్. నెంబర్ వన్, ఎప్పుడు ఏంటి చేయాలి, ఏ టెస్ట్ తీసుకోవాలి, వెదర్ ఇట్ ఇస్ యాంటీజెన్ టెస్ట్ ఆర్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఆర్ హెచ్ఆర్సిటీ టెస్ట్, ఫస్ట్ డే తీసుకోవాలా, సెకండ్ డే తీసుకోవాలా, థర్డ్ డే తీసుకోవాలా, అప్పటికి మేనిఫెస్ట్ అయిందా లేదా, దేర్ ఆర్ సో మెనీ కండిషన్స్ చూసుకొని వాళ్ళ డెసిషన్ తీసుకోవాలా. ఇట్ ఈస్ నాట్ ఎ లేమ్యాన్ థింగ్, ఓ డాక్టర్ గారు చెప్పారు బికాస్ ఆఫ్ హిస్ నాలెడ్జ్, బికాస్ ఆఫ్ ద ప్రోటోకాల్స్, బికాస్ ఆఫ్ ద ఎస్ఓపీస్ చెప్పారు. ఆ డెసిషన్స్ డాక్టర్సే తీసుకోవాలి, రైట్? ఈ టెస్ట్ మంచిదా, ఆ టెస్ట్ మంచిదా, దే ఆర్ బెస్ట్ ఎక్విప్ విత్ దాట్, దే హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్, దెర్ ఇస్ ఎ ప్రోటోకాల్, ఇట్ ఈస్ నో మ్యాజిక్. ద మెడికల్ కౌన్సిల్ అండ్ ద డాక్టర్స్ కమ్యూనిటీ నోస్ వాట్ దే ఆర్ డూయింగ్ అండ్ వీ హ్యావ్ ద ఫెసిలిటీస్. సో మనం కాదు డిసైడ్ చేస్తుంది, ఇట్స్ ద డాక్టర్స్ అండ్ ద ఎస్ఓపీస్ విచ్ డిసైడ్ దాట్ అండి. సార్ జనరల్గా ఈ ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్స్లో మళ్ళీ ఇంకొక థర్డ్ వేవ్ కూడా ఎరైజ్ అవుతుందని చెప్తున్నారు. ఎస్, వీఆర్ హియరింగ్ ఇన్ ద న్యూస్, వీఆర్ హియరింగ్ ఫ్రమ్ ద మెడికల్ కమ్యూనిటీ. దాని గురించి మీరేమంటారు యాక్చువల్లీ? ఓకే, సో ఇట్ ఈస్ వెరీ క్లియర్, దిస్ ఈస్ నథింగ్ న్యూ. వెన్ ఈవెన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఒక పాండమిక్ వచ్చింది, సో మెనీ పాండమిక్స్ హెవ్ కమ్. పాండమిక్ ఈజ్ లైక్ ఎ సునామీ, ఒక వేవ్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ కెరటాలు వస్తూనే ఉంటాయి వేవ్స్ చిన్న చిన్నగా. అవి చిన్నగా అవుతాయా పెద్దగా అవుతాయా డిపెండింగ్ ఆన్ హౌ మచ్ ఇస్ ద ఎబిలిటీ ఫర్ ద హ్యూమన్ బీయింగ్ టు ఫైట్. ఒక జబ్బు వచ్చింది, దానికి మందు కనిపెట్టారు, దానికి వ్యాక్సిన్ కనిపెట్టారు అని చేశారు. సో జబ్బు అలా తగ్గించుకుంటారు, పోలియో అన్ని జబ్బులకి వ్యాక్సిన్ వచ్చింది. బట్ ఆల్ దీస్ థింగ్స్ లాస్ట్ ఫర్ అబౌట్ 30 ఇయర్స్ 40 ఇయర్స్. ఎనీ పర్టిక్యులర్ పాండమిక్ లైక్ దిస్, ఎనీ ఇప్పుడు ఏదైనా వ్యాక్సిన్ చూడండి, నాట్ ఓన్లీ ద ఎనీ వ్యాక్సిన్, దే ఆర్ ఎగ్జిస్టింగ్ ఫర్ సమ్ టెన్స్ ఆఫ్ ఇయర్, 2-3 డెకేడ్స్. సో దిస్ వన్ విల్ ఆల్సో గో దేర్, నాట్ ఓన్లీ థర్డ్ వేవ్, యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్. దిస్ విల్ లివ్ విత్ అస్ ఫర్ సమ్ మోర్ టైమ్. వీ హ్యావ్ టు నో హౌ టు లివ్ విత్ ఇట్, హౌ టు ఫైట్ ఇట్ అండ్ హౌ టు లివ్ విత్ ఇట్. సో వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్, అబ్సల్యూట్లీ వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. ద మెడికల్ కమ్యూనిటీ విల్ డూ ఇట్స్ జాబ్, దానికి వస్తే ఎలాగ తగ్గించాలా, రాకుండా ఎలాగ ప్రివెంట్ చేయాలా, వ్యాక్సిన్స్ తయారు చేస్తారు. ఇవాళ తెచ్చిన వ్యాక్సిన్ వర్షన్ 2, వర్షన్ 3, వర్షన్ N వస్తాయి, డిఫరెంట్ రకాల వ్యాక్సిన్ కనబడతాయి. ఈవెన్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ప్రతి సంవత్సరం వ్యాక్సిన్స్ ఏమో, ఎవ్రీ ఇయర్ ద రిలీజ్ అండ్ సమ్టైమ్స్ WHO రిలీజెస్ అ వ్యాక్సిన్ ఫర్ నార్థన్ హెమిస్ఫియర్ సెపరేట్గా, సదర్న్ హెమిస్ఫియర్ సెపరేట్గా. సో అలాగే ఈ వ్యాక్సిన్ ఆల్సో విల్ డిఫరెంట్, డిపెండింగ్ ఆన్ ద డిఫరెంట్ మ్యూటేషన్, దాని స్ట్రెంత్ బట్టి ఎలా చేంజ్ ఉంటుంటే మన సైంటిఫిక్ కమ్యూనిటీ ఇంకా మెడికల్ కమ్యూనిటీ విల్ కమ్ అప్ విత్ ద చేంజెస్. సో వేవ్ 3 వస్తుందా, యామ్ నాట్ సర్ప్రైజ్డ్. దిస్ వన్ విల్ బీ దేర్ ఫర్ సమ్ మోర్, ఇఫ్ సమ్ నాట్ ఫర్ ఇయర్స్ బట్ ఫర్ డెకేడ్స్, ఇట్ విల్ స్టే హియర్ ఫర్ డెకేడ్స్. వీ హ్యావ్ టు నో హౌ టు లివ్ విత్ ఇట్ అండ్ హౌ టు ఫైట్ ఇట్ అండ్ హౌ టు ప్రివెంట్ ఇట్.